వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విరాజి, రచన కొమ్మూరి వేణుగోపాలరావు గారు. 4వ భాగం ప్రారంభం. గౌతమ్ బయటకు వచ్చి 4 దూరంలో ఉన్న బస్టాప్ దగ్గర నిల్చున్నాడు. అతని ఉద్దేశం బస్సులో ఎక్కాలని కాదు, జేబులో డబ్బులు కూడా లేవు. ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? ఈ ప్రశ్న అనుక్షణం ఉదయించే మానవుడు చాలా దురదృష్టవంతుడు. విరాజి తమాషాగా ఉంది పేరు. ఆమెను కలవటం కూడా గమ్మత్తుగానే కలిశాడు. అసలు జీవితంలోని పరిచయాలన్నీ ఇలాగే అవుతూ ఉంటాయేమో. ఒక రచయితగా పరిపూర్ణమైన జీవితం గడపాలన్నది తనలో తీవ్రమైన ఆకాంక్ష. అందుకే ఎలాంటి చేదు అనుభవాన్నైనా ఎదుర్కొనేందుకు అతను వెనుదీయడు. రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణికులందరినీ నిశితంగా గమనిస్తూ ఉంటాడు. ఆ తాత్కాలికపు ప్రయాణంలో వాళ్ల స్వార్థం, వాళ్ల ఆవేశంలో గల ప్రకర్షణ, విసుగు, విరామం లేని సంభాషణ గమనించడంతో ఎంతో ఆసక్తి. అలాగే బయటకు కాదంటూనే మానవుడు జీవితం కోసం బ్రతుకుతూ ఉండడం, తిండి కోసం అతని వెంపర్లాట అతనికి వినోదం కలిగిస్తూ ఉంటుంది. అలాగే డబ్బు. మీరు ఇక్కడ ఉన్నారా? పక్క నుండి ఓ తీయని కంఠం వినిపించేసరికి తల తిప్పి చూశాడు. అతని కళ్ళల్లో ఓ మెరుపు. పక్కన విరాజీ నిలబడి ఉంది. అతనెప్పుడూ బెంగాల్ చూడలేదు. బెంగాలీ సాహిత్యం ఎక్కువగా చదివాడు. శరత్బాబు రాసిన చరిత్రహీనులు అనే నవల్లో సావిత్రి అనే పనిమనిషి పాత్ర ఒకటుంది. ఆమె మెస్సులో పనిచేస్తూ ఉంటుంది. ఆ పాత్ర అంటే అతనికి ప్రాణం. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అలాంటి పనిమనిషి తారసపడుతుందేమోనని ఎంతో ఆశతో ఎదురుచూశాడు. ఆ నవల చదివాక సావిత్రి లాంటి పనిమనిషి ఉంటే నేను జీవితాంతం మెస్సులోనే ఉంటాను అన్నాడుట ఆ రోజుల్లో ఓ విమర్శకుడు తమాషాకు. విరాజీని చూస్తే ఆమె సోగ కన్నులు, వాటిలో కాంతిరేఖలతో పాటు తెలియని విషాదం బెంగాలీ కన్యలలో ఉంటారేమోననిపించింది. మీరా అన్నాడు. బస్ కోసం నిలబడ్డారా? మరి బస్సు ఎలా వచ్చి వెళ్ళిపోతుందో చూద్దామని. ఆమె కిలకిలా నవ్వింది. నవ్వినప్పుడు తళుక్కుమని ఆమె తెల్లని పలువరస లేత వెలుగు వ్యాపించింది. ఆశ్చర్యంగా చూశాడు. మీకోసం వచ్చి పడిగాపులు కాసి మిమ్మల్ని కలుసుకోలేకపోయాను. ఈవేళ అప్రయత్నంగా మిమ్మల్ని కలుసుకునే ఛాన్స్ కొట్టేశాను. అదేమంతా గొప్ప ఛాన్స్ కాదులేండి, నన్ను కలుసుకోవటం చాలా సామాన్యమైన విషయం అన్నాడు అతను లజ్జితుడై. ఇప్పుడు పని చేద్దామా అంది విరాజీ. ఏమిటది? ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం. అతను తోటుపాటు పడ్డాడు. కాఫీనా, ఇప్పుడెందుకు అన్నాడు. అతని జేబులో డబ్బులు లేవు. అదేమిటండి, కాఫీ అంటే అంత కంగారు పడతారు? నాకు కాఫీ తాగడం అంటే చాలా ఇష్టం. కనీసం రోజుకు 10-15 సార్లైనా తాగుతూ ఉంటాను. రండి. అతను నిజం చెప్పేయాలనుకున్నాడు. మీ దగ్గర డబ్బు లేదు అవునా? ఆమెకెలా తెలిసింది అన్నట్టు ఆశ్చర్యంగా చూశాడు. ఎలా తెలిసిందనా? కొంతమందిని చూస్తే కొన్ని విషయాలు తెలిసిపోతుంటాయండి. మీకు గమ్మత్తు చెప్పనా? నా దగ్గర కూడా రూపాయే ఉంది. ఈ రూపాయి పెట్టి బస్సులో ఇంటికి వెళ్ళాలా, లేక మీతో కలిసి కాఫీ తాగి నడుచుకుంటూ వెళ్ళాలా అని బేరీజు వేసుకుంటే రెండోదే శ్రేయస్కరం అనిపిస్తోంది. ఎందుకంటే రవ్వంత శరీర శ్రమ కంటే అనుభూతి గొప్పది కాబట్టి. గౌతమ్ ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఊరుకున్నాడు. రండి అంది విరాజీ. ఆమె చూపుల్లోని ఆహ్వానాన్ని తిరస్కరించలేక ఆమెతో పాటు ముందుకు కదిలాడు. దగ్గర్లో చిన్న కాఫీ హోటల్ ఉంది. ఇద్దరూ కొంత దూరం నడిచి అందులోకి వెళ్లారు. హోటల్లో జనం ఎక్కువగా లేరు. లోపలకు అడుగు పెడుతూ ఉండగా గుమ్మం దగ్గర బ్లాక్ బోర్డ్ మీద మిగతా ఐటమ్స్తో పాటు కాఫీ 60 పైసలు అన్న అక్షరాలు కనిపించాయి.
విరాజీ నవ్వింది. ఇద్దరు ఒక మూలకు వెళ్ళి పక్కపక్కన కుర్చీలలో కూర్చున్నారు. సర్వర్ వచ్చాక ఒక కాఫీ ఆర్డర్ చేసింది విరాజీ. 50-50 తీసుకుందాం అని అంది. కాఫీ వచ్చాక ఓ ఖాళీ కప్పు తెప్పించి రెండిటిలో సగం సగం కలిపింది. తీసుకోండి అంది. 50-50 ఈ పదానికి జీవితంలో చాలా విలువ ఉంది గౌతమ్ అని అంది. ఆమె గొంతులో ఒక అనిర్వచనీయమైన తీయదనం ఉన్నట్లు గమనించాడు గౌతమ్. మీరు కథలు రాయడం, అదే రచనలు చేయడం ఎప్పటి నుండి మొదలుపెట్టారు అని అడిగింది విరాజీ. బహుశా 5-6 ఏళ్ల క్రితం. మీ మొదటి రచన ఎలా చేశారు, ఐ మీన్ ఎందుకు చేయాలనిపించింది? గౌతమ్ ఆలోచించాడు, నిజాయితీగా ఆలోచించాడు. సరిగ్గా గుర్తులేదు. విరాజీ నవ్వింది. ఏ రచయిత అయినా నేను ఫలానా ఆశయంతో లేక ఫలానా ఆవేశంతో కలం పట్టుకున్నాను అన్నాడు అంటే దాదాపు అందమైన అబద్ధాన్ని సృష్టించినట్టే నాకు తెలిసినంతవరకు. ఏ రచయిత అయినా అమాయకంగా తన సాహిత్య వ్యాసంగాన్ని మొదలు పెడతాడు. రాను రాను జీవితాన్ని, సాహిత్య రంగాన్ని మదిస్తున్న కొద్దీ అతనికో స్పష్టత చేకూరి సంపూర్ణమైన రూపాన్ని సంతరించుకుంటాడు. ఒకనొక దశలో అతను సాహిత్యాన్ని నడిపించడు, సాహిత్యమే అతనిని నడిపిస్తూ ఉంటుంది. గౌతమ్ ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. మీరు ఒక డాన్సర్ అయ్యి సాహిత్యం మీద ఇంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారే అన్నాడు. నేను డాన్సర్ అయినంత మాత్రాన ఇతర కళా ప్రక్రియలలో ఆసక్తి ఉండకూడదని లేదుగా. ఒక రకంగా చెప్పాలంటే నాకు 2 భర్తలు. ప్రేమకాంతి అని ఓ నవలలో చదివాను, అందులో లాగానా? ఆ నవల నేను చదివాను, అలా కాదు. నా మొదటి భర్త నాట్యం, 2వ భర్త సాహిత్యం. విశాలమైన జీవితం ఇది. ఎన్ని మెలికలు ఉంటాయో, ఏ సందులోన ఏ దూసుకు వస్తుందో చెప్పలేం కదా. కాఫీ తాగడం పూర్తయింది. ఇద్దరూ లేచి ఆమె బిల్లు చెల్లించాక బయటకు వచ్చారు. మీరు కేవలం డ్యాన్స్ టీచరేనా, ప్రదర్శనలు కూడా ఇస్తూ ఉంటారా? ప్రస్తుతం టీచర్ని. 6వ ఏట మొదలుపెట్టి 8 ఏళ్ళు కఠోరమైన కృషితో నేర్చుకున్నాను. అది ప్రస్తుతం నా కడుపు ఒక పూట నింపడానికి పనికి వస్తుంది. అంటే నాదముని గారి ఇల్లు కూడా కలుపుకొని 4-5 ఇళ్ళుంటాయి. వాటి మీద వచ్చే డబ్బుతోనే జీవనం సాగించాలి. ఇక ప్రదర్శనల విషయం, భరతనాట్యం గురించి నాకు కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలున్నాయి. దశావతారాలు నెత్తి మీద నీళ్ల చెంబు పెట్టుకొని అది పడిపోకుండా పళ్ళెంలో తిరుగుతూ సర్కస్ ఫీట్ చేయడం, లేదా మధురా నగరిలో చలనమ్మ బోను, లేకపోతే శివతాండవం, లేకపోతే మొక్కజొన్న తోటలో ముసలిన చీకట్లలో ఈ రొటీన్ చేసేవాళ్ళు అరంగేట్రం ఇచ్చి ఆశీస్సులు అందించి పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నాట్యంలోని ఔచిత్యం చెడకుండా కొత్తదనం సృష్టిస్తూ దాన్ని ప్రజలకు దగ్గరగా తీసుకురాగలగాలి. ఉదయశంకర్ దేశదేశాల కూడా ఎందుకంత ప్రాచుర్యం పొందాడంటారు? వైవిధ్యం, ఔచిత్యం ప్రజల గుండెల్లోకి దూసుకుపోయే ఇతివృత్తాలతో కూడిన బ్యాలెట్. ఎంత గొప్ప కళా తపస్సు అతను! ఎవరెంత ప్రయత్నించినా అతన్ని, హైట్స్ని రీచ్ కాలేకపోతున్నారు. ఎందుకంటే అలాంటి కళా తపస్వీలు కోటికి ఒకరుంటారు. ఇద్దరూ నడుస్తున్నారు. అలాంటి ప్రయోగం ఏదైనా చేయగలిగి కొత్తదనం సాధించిన నాడు నేను ప్రదర్శనిస్తాను. ఇలాంటివి ప్రదర్శించడానికి నాలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు. గౌతమ్కు ఎందుకో కొంచెం భయం వేసింది. జీవితం మీద నిర్దిష్టమైన అభిప్రాయాలున్నవారు ఆ అభిప్రాయాలను స్పష్టంగా చాటగలిగిన నాళ్ళు ఇతరులకు కొంచెం భయం కలిగిస్తూ ఉంటారు. మీ రచనలన్నీ నేనెందుకు లైక్ చేశానో తెలుసా అంది విరాజీ. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. మీ కథల్లో నిజాయితీ ఉంది, నిరాడంబరత ఉంది. ఒక చిన్న సంఘటనలోంచి అపారమైన జీవిత సత్యాన్ని చాటే శక్తి ఉంది. ఈ మధ్య వస్తున్న సాహిత్యంలో చాలా కొద్ది మందిలో ఆ లక్షణం కనిపించింది నాకు.
ప్రకరణం కన్నా రచయిత హృదయంలోని సుతారమైన సంఘర్షణ ఎక్కువగా గోచరించింది. అందుకే అంతగా లైక్ చేసి మిమ్మల్ని చూడాలని పరిగెత్తుకుంటూ వచ్చాను. గౌతమ్ పులకించాడు. అప్రయత్నంగా ఆమె ముఖంలోకి చూశాడు. ఎండలో నడుస్తూ ఉండడం వల్ల కందిపోయి ఎర్రబడిన ముఖంలోకి ఆ ముఖాన అలుముకున్న స్వేద బిందువులు. ఈ విరాజి ఎందుకు అపురూప వ్యక్తి అనిపిస్తోంది. ఆమె గురించి ఇంతవరకు తనకేమీ తెలియదు. అయినా ఏదో గొప్పతనం ఉందనిపిస్తోంది. అటువంటి స్త్రీ తనను పొడినందుకు అతనికి మధురానుభూతి కలిగింది. థ్యాంక్స్ అన్నాడు చిన్నగా. విరాజి ఆగింది. సరిగా ఇక ఇటు నుంచి మీ గదికి మా ఇంటికి 4 మైళ్ళ దూరం ఉంటుంది. కాకపోతే మీరు అటుపోవాలి, నేను ఇటువైపు పోవాలి. ఈ ఎండలో ఇద్దరం నడుస్తూ పోవాలని నాకు తెలుసు. ఇక విడిపోదాం అని అంది. మీ ఇల్లు ఎక్కడా? ఏం, మీరు వస్తారా? ఎప్పుడన్నా రావాలనిపిస్తే వస్తాను. ఆమె తన అడ్రస్ వివరంగా చెప్పింది. అతను భద్రంగా మనసులో పదిలపరుచుకున్నాడు. ఓకే వస్తా. ఆమె చేయి ఊపి తన దారి వైపు వెళ్ళిపోయింది. 2 నిమిషాలు అలాగే కదలకుండా నిలబడ్డాడు. ఆ బజారు చాలా రద్దీగా ఉంది. సాదా నేత చీర కట్టుకొని పొడవాటి జడ అటూ ఇటూ కదులుతూ ఉండగా ఆ జనసందోహం మధ్య నుంచి చకచకా నడిచిపోతున్న విరాజీవంక కనుమరుగు అయ్యేంతవరకు చూసి అతను కదిలాడు. ప్రొద్దుట నిద్రలేస్తూనే ఇంటి వాళ్ళమ్మాయి జ్యోతి 8 ఏళ్ల పాప వచ్చింది, నాన్నగారు అద్దె ఇవ్వమన్నారని. గౌతమ్కు గుండెల్లో రాయిపడింది. ఏం జవాబు చెప్పాలో తెలియక సాయంత్రం లోపల పంపిస్తానమ్మా అన్నాడు. ఇంటి యజమాని బంగారయ్య చాలా చిన్నిల్లు, సంసారం పెద్దది, 5 పిల్లలు. పెద్ద కూతురికి మాత్రం పెళ్ళయింది. బంగారయ్య వడ్రంగి మేస్త్రి. వయసులో ఉన్న రోజుల్లో ఎలాగో డబ్బు దాచుకొని అప్పో సప్పో చేసి ఈ ఇల్లు కట్టాడు. ఆ అప్పులు తీర్చడానికి శక్తికి మించి పనుల్ని ఒప్పుకొని ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నాడు. ఇప్పుడు డయాబెటీస్ వల్ల బలం తగ్గిపోయి క్యాటరాక్టర్ల వల్ల చూపు మందగించి పని చేయలేని స్థితికి వచ్చాడు. ఆపరేషన్ అంటే భయం అని కబుర్లు చెబుతూ 50వ ఏట కూడా పిల్లల్ని కనేశాడు. ఇప్పుడు పెళ్లి చేయలేకపోతున్నానని అన్న దిగులుతో త్రాగుడుకు అలవాటు పడ్డాడు. ఒక్కడే మగపిల్లాడు. అతను చిన్న చిన్న పనులు చేసి 400-500 దాకా తీసుకొస్తాడు. అతన్ని పీడించి పెళ్ళాన్ని తిట్టి కొట్టి సతాయించి మందు తీసుకోవడానికి డబ్బులు పిండేవాడు. ఆ వయసులో ఉన్న ఆడపిల్లలని పెళ్ళిళ్ళు కాక వాళ్ళు పడే మానసిక వేదనను, 4 పొందే నగుబాట్లను, ఆ తల్లి పడే నరక బాధలు గౌతమ్ గమనించినప్పుడు అతని హృదయం కలిసివేయబడుతూ ఉండేది. జ్యోతి వెళ్ళిపోయాక చాలాసేపు స్తబ్దుగా ఉండిపోయాడు. ఈ పూట టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. భోజనం విషయం అలా ఉంచి సాయంత్రం లోపల గదికి అద్దె ఇవ్వాలి. మనసంతా వ్యాకుల పాటుగా ఉంది. ఈ పేదరికం నుండి, ఈ ఆసక్తి నుండి తానేమి బావుకుంటున్నట్లు, ఈ చీకటి వలయంలో కూర్చొని కాంతి కిరణాలను చూడడానికి ఈ విధంగా ప్రయత్నిస్తున్నాడు. అసలేమీ సాధిద్దామని తన తపన. తనకు తాను అర్థమవుతున్నాడా? తన జీవితానికి దూరంగా ఉన్న బాటను కాకుండా తనదైన బాటలో ప్రయాణం చేద్దామని ఇల్లు విడిచి వచ్చాడు. అది తనకు సార్థకమవుతుందా? ఏదో రాయాలి. ఏం రాయాలి? ఒక్కోసారి తనకు తెలిసిన ఏ సంఘటనల నుంచి ఏరుకోకుండానే రకరకాల ఇతివృత్తాలు, మలుపుల మెరుపులున్నవి స్ఫురిస్తూ ఉంటాయి. వాటికి ఆలోచనలే పదును పెడుతూ ఉంటుంది. తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే ఆలోచన సక్రమంగా సాగుతూ ఉంటుంది. ఇది రచయితకు దివ్యమైన అనుభూతి. దీన్నే పొయెటిక్ ట్రూత్ అనవచ్చు. ఇంచుమించు 10 గంటల వేళ జ్యోతి వచ్చి అడిగింది. అంకుల్, టీ తాగడానికి వెళ్ళలేదే? ఈవేళ వెళ్ళాలనిపించలేదమ్మా. డబ్బులు లేవా అంకుల్? గౌతమ్ ఉలిక్కిపడ్డాడు. అబ్బే, అదేమి కాదమ్మా, ఊరికినే బద్ధకంగా ఉంది. కాదులే అంకుల్, నీ మొహం చూస్తే తెలుస్తోంది
అంటూ జ్యోతి అతను వెనుక నుంచి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంట్లోకి పరిగెత్తింది. 10 నిమిషాల్లో జ్యోతి ఓ గాజు గ్లాసులో టీ తీసుకొని వచ్చింది. ఎందుకు పాప తీసుకొచ్చావు అని గౌతమ్ మొహమాట పడ్డాడు. అమ్మ ఇమ్మంది. గ్లాస్ అందుకుంటూ జ్యోతి ముఖంలోకి చూశాడు. పెద్ద పెద్ద కళ్ళు, ఎర్రని లేత పెదములు, సాదా గౌను వేసుకుంది. అతడికి ఆ పిల్లని చూస్తే జాలేసింది. మిగతా పిల్లలంతా వయసొచ్చిన పిల్లలు కావడం చేత బజారు పని అంతా జ్యోతి చేస్తుంది. ఎప్పుడూ ఏదో పని, తిరిగింది తిరిగినట్లే ఉంటుంది. కొంతమంది కష్టాలను భరించడానికి చాకరీ చేయడానికే పుడతారనిపిస్తోంది. రచయితగా జీవించదలిచిన వాడికి స్పందన అవసరం. ఇతరులకు మామూలుగా కనిపించిన సంఘటనలోంచి అతను కథావస్తువు ఎంచుకోవాలి. అసలు చాలామంది రచయితలకు తామెందుకు రాస్తున్నారో తెలుసా? అసలు రచయితలు రచనలు అతని స్వభావము ఒకటై ఉంటాయా? వేరువేరుగా ఉంటాయా? ఒక మనిషిలోని లోపాలు, స్వార్థాలు, కష్టాలు, బలహీనతలు రచయితలో కూడా అదే స్థాయిలో ఉంటాయా? తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో అనుకోకుండా ఓ మహాపండితుడి దగ్గరకు వెళ్లవలసి వచ్చింది. ఆ పండితుడు సంస్కృతంలోంచి అనేక గ్రంథాలు తెనిగించాడు. రామాయణాన్ని కూడా తెలుగులో అద్భుతంగా రాశాడు. ఇంట్లోకి వెళ్లేసరికి ఓ అసహ్యకరమైన దృశ్యం కనిపించింది. 60 ఏళ్ల ఆ పండితుడు 80 ఏళ్ల వృద్ధురాల్ని పట్టుకొని చావా బాదుతున్నాడు. గౌతమ్ని చూసి గబగబా లోపలకు వెళ్ళిపోయాడు. గౌతమ్ వెళ్ళి ఆ వృద్ధురాల్ని లేవదీశాడు. తల్లికిచ్చిన మాట కోసం తన జీవితాన్నంతా త్యాగం చేసిన రామచంద్రమూర్తి కథని రచించిన మహాపండితుడు నాయనా వీడు, నా కుమారుడు, తల్లిని ఎలా హింసిస్తున్నాడో చూశావా అంది ఆ వృద్ధురాలు కళ్ళనీళ్లు కారుస్తూ. గౌతమ్ హృదయమంతా కలిచివేసినట్లు అయ్యింది. ఆ పండితుణ్ణి కలవకుండానే బయటకు వెళ్ళిపోయాడు. ఒక రచయిత కథ రాస్తూ ఉంటాడు. సమాజంలో ఆడవాళ్లకి జరిగే అన్యాయాలను గురించి, కుటుంబ వ్యవస్థలో ఇల్లాలకు ఎదురవుతున్న అవమానాల గురించి హృదయ విదారకంగా వర్ణిస్తూ ఉంటారు. మధ్యలో అతన్ని భార్య వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అదైనా ఆమె సొంత సమస్య గురించి కాదు, ఇంట్లో వెచ్చాలు అయిపోయాయి, ఆ పూట గడవటం కష్టం అన్న సంగతి గుర్తు చేయడం గురించి. రచయితకు కోపం వస్తుంది. తన మూడ్ పాడు చేసినందుకు కాగితం కలం పక్కన పెట్టి పెళ్ళాన్ని ఆచెంపా ఈచెంపా వాయిస్తూ ఉన్నాడు. మళ్ళీ కాసేపటికి మూడ్ తెచ్చుకొని ఓ బిచ్చగాడి కరుణామయమైన జీవితాన్ని గురించి గుండెలు కరిగేలా వర్ణిస్తూ ఉంటాడు. అదే సమయానికి ఓ బిచ్చగాడు వచ్చి, అమ్మా ఆకలేస్తోంది, అన్నం మొహం చూసి 2 రోజులైంది, 2 ముద్దలు పెట్టించు తల్లి అని అరుస్తాడు. రచయిత పో పో అని అరుస్తాడు. వణికే శరీరంతో, దీనమైన చూపులతో బిచ్చగాడు కదల్లేని స్థితిలో ఉంటాడు. రచయిత పొమ్మంటే నీకు కాదు, చెప్పేది అని అరుస్తాడు. బిచ్చగాడు ఇంకోసారి అమ్మా అని అరిచాడు. రచయిత కోపం హద్దులు మీరింది. టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ తీసి బలంగా విసురుతాడు. అది వెళ్ళి బిచ్చగాడి నుదుట కొట్టుకొని నెత్తురు జలజలా కారింది. అంతవరకు రాశాడు. మనసులో ఎమెచ్యూర్గా లేదు కదా అన్న ఆలోచన తెలుస్తోంది. రాయడం ఆపి చాప మీద నీరసంగా పడుకున్నాడు. కడుపులో ఆకలి బాధ రగులుతోంది. బయట నుంచి పోస్ట్మ్యాన్ కేక వినిపించింది. లేచి ఆతృతగా వెళ్ళి తలుపు తీశాడు. మనీ ఆర్డర్. జరా కథకు 50 రూపాయలు పంపించారు పత్రికా వాళ్ళు. వణికే చేత్తో సంతకం పెట్టి ఆ డబ్బు అందుకున్నాడు గౌతమ్.